టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సీసీ కెమెరాల ప్రారంభోత్సవం చేసిన సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెడ్గే గంభీరావుపేట మండల కేంద్రంలో ఎస్సీ రాహుల్ హెడ్గే సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 మంది పోలీసులు చేసే పని ఒక సీసీ కెమెరా చేస్తుందని తెలియజేశారు. ఇంతకుముందు అనేక కేసుల్లో కూడా సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషించాయని ఆయన గుర్తు చేశారు. సీసీటీవీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల పోలీసులపై కూడా పనిభారం తగ్గుతుందని ఆయన తెలియజేశారు. అన్ని గ్రామ ప్రజలు ముందుకు వచ్చి గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. అనంతరం మా స్వచ్ఛంద సేవా సంస్థలో వృద్ధులకు విటమిన్ టాబ్లెట్లు మరియు మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద మా సేవా సంస్థ నడుపుతున్న మల్లు నర్సాగౌడ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ బన్సీలాల్, గంభీరావుపేట ఏఎస్ఐ తిరుపతి పాల్గొన్నారు. చెప్పండి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో సీసీటీవీ కెమెరాస్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మనకు సీసీటీవీస్ చాలా యూజ్ అవుతుంది. రీసెంట్గా కూడా చాలా కేసెస్ మనము సీసీటీవీస్ నుంచి డిటెక్ట్ చేశాము. కొన్ని మర్డర్ కేసు డిటెక్ట్ చేశాము, డెత్ కేసు డిటెక్ట్ చేశాము. రీసెంట్గా చందుర్తిలో కొంతమంది ఫేక్ జనశక్తి జెండాలు పెట్టారు, దాన్ని కూడా మనము సీసీటీవీ నుంచే ట్రాక్ చేయడం జరిగింది. సో సీసీటీవీ ఒకసారి పెడితే అది మనకు 24 hours 365 days క్లియర్గా పనిచేస్తుంది. దాని బ్యాకప్ కూడా మనము రెగ్యులర్గా చెక్ చేస్తుంటే ఏమైనా సస్పీషియస్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే కూడా మనము దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాము. సో అన్ని విలేజెస్లో కూడా అండ్ ఇక్కడ కమ్యూనిటీ ఉంటుంది, అపార్ట్మెంట్ ఇట్లాంటి ప్లేసెస్లో, మార్కెట్ ప్లేసెస్లో కూడా అందరూ కూడా సీసీటీవీస్ పెట్టుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.